एपी 2020 थर्ड क्लास मैथमेटिक्स वर्कबुक मूडव तरगति लेक्कलु वर्कबुक साधना पाठालु फर्स्ट लेसन लेट्स रिकॉल वर्कशीट नंबर 10 टॉपिक एडिशन ऑफ टू डिजिट नंबर्स विथ वन डिजिट नंबर संकलनम कूडिकलु एडिशन ऑफ टू डिजिट नंबर्स विथ वन डिजिट नंबर Worksheet number 10. Please note down the date. Let us see the first question. Do the additions. Koodikilu cheyandi. Ivi two digit numbers ivi. Painunna venni koda. Veetiki one digit ni mana add chestam. 36 plus 3. 36 plus 3. 36 plus 3. Ikkada manake idi ones column. Idi tens column. కదా వన్స్ కాలం అంటాం దీన్ని ఇది టెన్స్ కాలం అంటాం అంటే ఒకట్ల నిలువ వరుస పదుల నిలువ వరుస పదుల నిలువ వరుసలో ఒకే డిజిట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు మామూలుగా ఈ నెంబర్ ఎలా ఉంటాయో రాస్తాము మొదట మనం వన్స్ కాలంలో ఉన్న డిజిట్స్ని యాడ్ చేద్దాము దిస్ ఈజ్ 6 వన్ కార్ 2 కార్స్ 3 కార్స్ 4 కార్స్ 5 కార్స్ 6 కార్స్ సో ఈ 6 బదులు మనకు 6 కార్స్ ఉన్నాయి అనుకుందాం నెక్స్ట్ ఈ 6 కార్స్కి మళ్ళీ నేను ఇంకో 3 కార్స్ యాడ్ చేస్తాను 6 కార్స్కి 7 8 9 సరిపోయింది కదా 1 2 3 4 5 6 7 8 9 3 కార్స్ యాడ్ చేశాను అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది 6 plus 3 is how much 9 నెక్స్ట్ 3 ప్లస్ ఇక్కడ ఏమి డిజిట్ లేదు కాబట్టి 3 యాజ్ యూజువల్గా ఎలా ఉన్నదో అలా రాసేస్తాం 39 36 ప్లస్ 3 39 36 తర్వాత మనం 3 డిజిట్స్ ని కౌంట్ చేయాలి 36 ఆఫ్టర్ 37 38 39 సరిపోతుంది కదా నెక్స్ట్ 20 ప్లస్ 8 20 ప్లస్ 8 ఇక్కడ మనకి దిస్ ఇస్ వన్స్ కాలం ఇక్కడ రాస్తున్నా చూడండి వన్స్ కాలం ఇది ది టెన్స్ కాలం ఓకే ఈ వన్స్ కాలంలో 0 ఉంది 8 ఉంది 0 ప్లస్ 8 ఎయిట్కి జీరో యాడ్ చేసినా లేదా జీరోకి ఎయిట్ యాడ్ చేసినా మనకి ఎయిటే వస్తుంది జీరో అంటే ఏం లేదు కదా నెక్స్ట్ ఇక్కడ ఈ టూ ప్లస్ ఇక్కడ ఇక్కడ ఏమి నంబర్ లేదు కాబట్టి టూని యాజ్ యూజువల్గా అలా రాసేస్తాం 20 ప్లస్ 8 28 20 ఆబ్జెక్ట్స్కి 8 ఆబ్జెక్ట్స్ యాడ్ చేస్తే వచ్చేది 28 నెక్స్ట్ 51 ప్లస్ 1 51కి 1 కలిపితే 52 వస్తుంది కదా ఈ 1 ప్లస్ 1 ఎంత 2 కదా 1 ప్లస్ 1 2 నెక్స్ట్ ఈ 5ని మామూలుగా రాసేస్తాం 52 నెక్స్ట్ 50 ప్లస్ 0 జీరోని ఏ నెంబర్కి యాడ్ చేసినా లేదా జీరోని ఏ నెంబర్కైనా జీరోని యాడ్ చేసినా మనకి అదే నెంబర్ వస్తుంది 1 ప్లస్ 0 1 2 ప్లస్ 0 2 100 ప్లస్ 0 100 1000 ప్లస్ 0 1000 అదేవిధంగా 50 ప్లస్ 0 50 లేదా 0 ప్లస్ 0 0 ఈ 5ని ఇక్కడ మనం రిమైండ్ చేస్తాం 50 ఆన్సర్ ఈ విధంగా మనం ఎడిషన్స్ చేస్తాం నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం టు ద ఫాలోయింగ్ కింది వాటిని చేయండి ఇవి కూడా ఎడిషన్సే ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చాడు ఇది వన్స్ కాలం దిస్ ఈజ్ వన్స్ కాలం దిస్ ఈజ్ టెన్స్ కాలం ఓకే వన్స్ కాలం టెన్స్ కాలం ఈ వన్స్ కాలం నుంచే మనం యాడ్ చేయాలి వన్స్ నుంచి టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్ అలా వస్తాం సో వన్స్ కాలంలో 3 ఉంది ఇక్కడ ఇక్కడ 3 ఉంది 3 ప్లస్ 3 ఎంత సో ఈ 3 అంటే ఒక 3 బెలూన్స్ తీసుకోండి 1 2 3 బెలూన్స్ తీసుకున్నాను మళ్ళీ 3 బెలూన్స్కి మరొక 3 బెలూన్స్ యాడ్ చేశాను 1 2 3 కదా మొత్తం ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి ప్లస్ అంటే మొత్తము టోటల్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 సో రైట్ ఇన్ వన్స్ కాలం 6 వన్స్ కాలంలో 6 అని రాయాలి నెక్స్ట్ ఇక్కడ టెన్స్ కాలంలో 4 ఒకటే ఉంది కాబట్టి 4 యాజ్ యూజువల్గా ఎస్టీస్ అది ఎలా రాసేస్తాం ఓకే 46 అంటే 43 ప్లస్ 3 46 నెక్స్ట్ బి కమ్ టు బి వన్స్ కాలంలో 74 ప్లస్ 4 ఉంది ఇక్కడ వన్స్ కాలంలో 4 4 ఉంది ఈ 4 బదులు 1 2 3 4 డాల్ఫిన్స్ తీసుకున్నాను మళ్ళీ ఈ 4 బదులు ఇంకొక 4 డాల్ఫిన్స్ తీసుకుంటాను 1 2 3 4 మనం కౌంట్ చేసేటప్పుడు ఎలా కౌంట్ చేస్తాం చూడండి 1 2 3 4 కదా
फोर आफ्टर फाइव सिक्स सेवन एट मेरे फिंगर तस्कना इलागे कौंटे पैदा फिंगर्स अवसर लेकिन नंबर की फिंगर्स फोर तरवा मैं इला कौंट फोर आफ्टर फाइव सिक्स सेवन एट ओके सो मन की टोटल एंत एट वो फोर प्लस फोर एट यह सेवन मैं रिमैंड सेवन नेक्स्ट सी 81 प्लस 8 सर ओके वन कॉल में 1 8 वन एट याद मुझे ये वन बदल नैन वन हाट बेलून ओके वन तरह इक बेलून कदा अटे एट फिंगर्स एट फिंगर्स इपड़ेन वन के वन आफ्टर टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन सो ई वन के एट हॉट बलून्स वन बलून की एट हॉट बलून्स इवी ऐड चेस्ते एंत वच्चिंदी नाइन वच्चिंदी कदा चूडंडी वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन इक्कड रायंडी नाइन इक्कड रासम एट एला उन्नदो इक्कड अला रासेस्तां एट ओके नेक्स्ट डी चूडंडी टेन्स वन्स सॉरी इक्कड वन्स टेन्स राइट साइड नुंचि रावाली वन्स टेन्स वन्स कालम लो टू थ्री उंदी काबट्टी ई टू बदलु నేను 2 యాపిల్స్ తీసుకున్నాను ఇగో 2 యాపిల్స్ తీసుకున్నాను ఈ 2 బదులు నెక్స్ట్ ఈ 3 బదులు ఇంకో 3 యాపిల్స్ తీసుకున్నాను 1 2 3 మొత్తం టోటల్ గా ఎన్ని అవుతున్నాయి చూడండి ఒకసారి ఇక్కడ 2 2 తర్వాత 3 4 5 అంటే 5 అవుతుంది 2 ప్లస్ 3 5 ఈ 5 ని మళ్ళీ మామూలుగా ఇక్కడ రాసేస్తాం అంటే ఆన్సర్ 55 నెక్స్ట్ కమ్ టు ఈ ఈ ప్రాబ్లం లో 1స్ 10స్ కాలమ్స్ లో ఈ 1స్ కాలమ్ లో 0 ఉంది ఇక్కడేమో 6 ఉంది ఈ 10స్ కాలమ్ లో 7 ఉంది 0 ప్లస్ 6 0 అంటే ఏమీ లేదు 6 అంటే 6 బోర్డ్స్ తీసుకుందాం సో ఈ 6 బోర్డ్స్ కి ఏమ యాడ్ చేయాలి 0 అంటే ఏమీ లేదు కదా కాబట్టి 0 ప్లస్ 6 ఇస్ 6 6 అవుతుంది ఇక్కడ 7 మామూలుగా రాస్తాం 76 నెక్స్ట్ 85 ప్లస్ 4 5 అంటే ఇక్కడ ఈ 1స్ కాలమ్ లో 5 ఉంది ఇక్కడ 4 ఉంది కాబట్టి 1 2 3 4 5 నెక్స్ట్ ఈ 4 లో 1 2 3 4 ఓకే ఇప్పుడు మనం కౌంట్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 చాక్లెట్స్ ఉన్నాయి అంటే ఈ 5 కి నేను ఏం చేస్తాను అంటే ఈ 5 చాక్లెట్స్ కి అంటే ఈ 5 కి ఒక చాక్లెట్ యాడ్ చేస్తాను 6 5 తర్వాత 6 7 8 9 అంటే 5 ప్లస్ 4 ఇస్ 9 9 రాసాం ఇక 8 మాల్ రాస్తాం 89 నెక్స్ట్ 63 ప్లస్ 5 వన్స్ కాలమ్ లో 3 ఉంది 5 ఉంది ఈ వన్స్ కాలమ్ నుంచి మనం ఎడిషన్ చేస్తాం ఈ కుడి వైపు నుంచి ఎడిషన్ చేయాలి 3 బదులు 1 2 3 3 చిక్స్ తీసుకున్నాం అక్కడ 1 2 3 3 చిక్స్ ఓకే 3 చిక్స్ ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ ఈ 3 చిక్స్ కి ఈ 5 చిక్స్ యాడ్ చేస్తాం 3 ఆఫ్టర్ 4 5 6 7 8 అవుతుంది సో ఈ 5 చిక్స్ కదా ఇప్పుడు 3 ప్లస్ 5 ఇస్ 8 నెక్స్ట్ రిమైండ్ 6 6 ని ఎలా ఉందో అలా రాసేస్తాం 6 63 ప్లస్ 5 68 నెక్స్ట్ 92 ప్లస్ 7 హెచ్ ప్రాబ్లం ఏంటి 92 ప్లస్ 7 ఈ 2 కి 7 యాడ్ చేస్తాం ఇప్పుడు 2 యాన్స్ తీసుకోండి 1 2 నెక్స్ట్ 7 యాన్స్ తీసుకోండి 1 2 3 4 5 6 7 ఓకే ఇప్పుడు ఈ 7 యాన్స్ ఈ 2 యాన్స్ కి 7 యాన్స్ యాడ్ చేస్తాం ఒకసారి మళ్ళీ చూడండి 2 కదా 2 ఆఫ్టర్ 3 4 5 6 7 8 9 9 ఆన్సర్ వస్తుంది సో 9 ఇక్కడ మళ్ళీ 9 రాస్తాం 99 ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ పూర్తి చేయవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ సర్కిల్ ద కరెక్ట్ ఆన్సర్ సరైన సమాధానానికి 0 చుట్టండి ఏ బి సి డి ఇచ్చారు ఇక్కడ 26 ప్లస్ 1 26 ప్లస్ 1 27 నెక్స్ట్ అంతే కదా 26 ప్లస్ 1 27 దీనికి సర్కిల్ చేస్తాం
నెక్స్ట్ 42 ప్లస్ 4 42 తర్వాత 43 44 45 46 అంటే 46 అవుతుంది. ఇక్కడ మనం 46 రౌండ్ అప్ చేస్తాం. 70 ప్లస్ 7 77 క్లియర్లీ అంతే కదా, 71 72 73 74 75 76 77. సో 77కి రౌండ్ చేస్తాం. నెక్స్ట్ 97 ప్లస్ 2 97 ఆఫ్టర్ 98 99. సో 99కి రౌండ్అప్ చేస్తాం. ఈ విధంగా చేసిన తర్వాత మీ టీచర్ దగ్గర నుంచి సిగ్నేచర్ తీసుకోండి. థ్యాంక్ యూ.